ముజఫాం ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి మీరు మేనేజ్మెంట్ కోటా తీసుకోవాలా వద్దా, సో ఇన్ కేస్ తీసుకుంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఈ యొక్క మేనేజ్మెంట్ కోటా తీసుకోవాలని చెప్పేసి మేనేజ్మెంట్ కోటా మీద నా అభిప్రాయాన్ని అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఎవరైతే మేనేజ్మెంట్ కోటా ఆల్రెడీ తీసుకోవాలని డిసైడ్ అయిపోయారో మీరు కంటిన్యూ అయితే అవ్వండి. అండ్ ఎవరైతే మేనేజ్మెంట్ కోటా తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఈ యొక్క కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళకి వీడియో అనేది నేను రికమెండ్ అయితే చేస్తున్నాను. సో ఈ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ వీడియోని అయితే చూడండి. అండ్ నేను మేనేజ్మెంట్ కోటా తీసుకోమని చెప్పేసి నేను మేనేజ్మెంట్ కోటాని అయితే ఎంకరేజ్ చేయను, కానీ ఈ వీడియోతో నా ఒపీనియన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి, డిప్లొమా డిగ్రీ లేదా బీటెక్ పర్సూ చేస్తున్న వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. జనరల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన యొక్క ఎడ్యుకేషన్ మీద మనం ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అయితే ఖర్చు పెడతాం, అండ్ బాగా కష్టపడి చదివి ఒక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకుంటాం. సో ఇదంతా ఎందుకు చేస్తాం? మన యొక్క కెరియర్లో సెటిల్ అవ్వాలని ఇదైతే చేస్తాం. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో, లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి జాబ్ తెచ్చుకోవడానికి లాస్ట్ ఇయర్లో చూసుకుందామని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ అయితే చేస్తారు. సో ఇట్లాగా మీరు కూడా నెగ్లెక్ట్ చేసినట్లయితే మీరు 63% అన్ఎంప్లాయిడ్లో ఉండిపోతారు, లేదా ఒక 20-25K లాంటి చిన్న జాబ్స్లో మీరైతే సెటిల్ అవుతారు. కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మనకి హైపేడ్ జాబ్స్ ఎంతమందికి వస్తున్నాయి? సో మీరు హైపేడ్ జాబ్స్ తెచ్చుకోవాలి అంటే మన ఇండియాలో ఉన్న టాప్ ఐఐటిఎన్స్ ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ వెబినార్లో మీకు 24 lakhs ఆర్ అబౌవ్ ప్యాకేజెస్ తెచ్చుకోవడానికి ఒక క్లియర్ పాత్ని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి తప్పకుండా ఈ వెబినార్కి అయితే అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మీరు మేనేజ్మెంట్ కోటా తీసుకోవాలా వద్దా అన్న దాంట్లో, సో ఈ వీడియోని వచ్చేసి నేను 3 పాయింట్స్కి అయితే డివైడ్ చేస్తున్నాను. సో అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, సో మీరు మేనేజ్మెంట్ కోటా తీసుకున్న తర్వాత మీ యొక్క సన్ కానీ మీ యొక్క డాటర్ కానీ, ఇన్ కేస్ ఈ వీడియోని స్టూడెంట్ కనుక చూస్తున్నట్లయితే, మీకు ఆ కోర్స్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉందా లేదా అని చెప్పేసి మీరైతే తెలుసుకోవాలి. సో నార్మల్గా నార్మల్ డిగ్రీతో మీరు బీటెక్ని కంపేర్ చేస్తే బీటెక్కే కొంచెం టఫ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్స్ అని చెప్పేసి, ఆ తర్వాత అల్గారిథమ్స్ అని చెప్పేసి, ఆ తర్వాత ఫిజిక్స్ మ్యాథ్స్, సో ఇట్లాగా మీకు వేరియస్ టఫ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉందా లేదా అని చెప్పేసి మీరైతే ఆలోచించండి. సో నేను మీకు ఎందుకు ఈ కెపాసిటీ ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్తున్నాను అంటే, సో నార్మల్గా ఆలోచించండి. సో ఈ యొక్క మేనేజ్మెంట్ కోటా ఎవరు తీసుకుంటారు? ఎవరికైతే సఫిషియంట్ ర్యాంక్ రాలేదో, లేకపోతే ఎవరైతే యావరేజ్ స్టూడెంటో అటువంటి వారు తీసుకుంటారు. సో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మెరిట్ మీద అడ్మిషన్ అయితే వచ్చేస్తుంది, వాళ్ళకైతే నో ప్రాబ్లం. కానీ ఎవరికైతే సఫిషియంట్ ర్యాంక్ రాలేదో, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ ఉంటారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ యొక్క అడ్మిషన్ అయితే తీసుకుంటారు. సో ఇన్ కేస్ మీకు ఆ కోర్స్ చేసే కెపాసిటీ మీ దగ్గర లేకపోయినట్లయితే ఈ మేనేజ్మెంట్ కోటా అనేది నా అభిప్రాయంలో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. సో మీరు నార్మల్గా మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ని బట్టి, లేకపోతే మీ యొక్క ఇంటర్మీడియట్ పర్సంటేజ్ని బట్టి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు, కానీ ఈ యొక్క మేనేజ్మెంట్ కోటా అని చెప్పేసి ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఆ కాలేజ్ కానీ లేకపోతే ఆ యూనివర్సిటీలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చెక్ చేయాలి. సో మీరు మేనేజ్మెంట్ కోటా అనగానే మీరు చాలా ఎక్కువ అమౌంట్ అయితే మీరైతే పెడతారు. సో ఇంత అమౌంట్ పెట్టిన తర్వాత కూడా మీకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, సో మీరు పెట్టిన మనీ అంతా కూడా చాలా వేస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మీరు ఏం చేయాలి అంటే, మీరు ఫస్ట్ ఆ కాలేజ్ని విజిట్ అవుతావండి. సో ఆ కాలేజ్ని విజిట్ అయిన తర్వాత అక్కడ ఉన్న ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, లైబ్రరీ ఎలా ఉంది, ఆ తర్వాత ప్రొఫెసర్స్ ఎడ్యుకేషన్ ఎలా చెప్తున్నారు అని చెప్పేసి ఇట్లాగా ఆ యూనివర్సిటీ గురించి మీరు కంప్లీట్గా అయితే తెలుసుకోండి. సో నేను ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్ లో, తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కాలేజెస్ అయితే రివ్యూ అయితే చేశాను. సో నేను చేసిన రివ్యూస్ లో అన్ని కాలేజెస్ లో సో మనకి ప్రాపర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో మనకి చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, ఆ తర్వాత ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఆ కాలేజెస్ లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ మీ దగ్గరలో ఉన్న కాలేజ్ ఏదైనా సరే మీరు మేనేజ్మెంట్ కోటా కట్టి మీరు అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే, సో ఒకసారి వెళ్ళి ఆ కాలేజ్ని విజిట్ అయితే చేయండి. విజిట్ చేసిన తర్వాత అక్కడ మీకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, లేకపోతే ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే లైబ్రరీ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు మేనేజ్మెంట్ కోటాకి అయితే ప్రొసీడ్ అవ్వండి. చెక్ చేయకుండా ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూసి, లేకపోతే ఎవరో చెప్పిన మాటలు విని మీరు అక్కడ అడ్మిషన్కి అయితే మీరైతే ప్రొసీడ్ అయితే అవ్వద్దు. అండ్ లాస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ అడ్మిషన్ వచ్చేసి ప్లేస్మెంట్స్.
సో మీరు ఆ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా అయితే చెక్ చేయాలి. సో మీరు ఏదైనా సరే ఒక కాలేజ్ లో మేనేజ్మెంట్ సీట్ కనుక మీరు పే చేస్తున్నట్లయితే సో ఆ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీరు ఖచ్చితంగా అయితే చేయాలి. అండ్ మీరు ఏదైనా సరే కాలేజ్ లో ఆ యొక్క ప్లేస్మెంట్స్ ఏ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే త్రూ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ నుండి అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు. సో కొన్ని కాలేజెస్ కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చింది, కొన్ని కాలేజెస్ కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ రాలేదు. సో ఎన్ఐఆర్ఎఫ్ రాని కాలేజెస్ కి మీరు అట్లీస్ట్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే ఆ వెబ్సైట్ లో వాళ్ళు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కి డేటా అయితే సబ్మిట్ చేస్తారు. సో ఆ డేటాని బట్టి మీరు ఆ యొక్క కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే తెలుసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ గా మా గుంటూరులో ఉన్న వివిఐటి కాలేజ్ యొక్క డేటాని అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో మీరు వివిఐటి అని చెప్పేసి ఇక్కడ గూగుల్ అయితే సెర్చ్ చేస్తున్నాను. సో ఫస్టే వాళ్ళ యొక్క వెబ్సైట్ అయితే వచ్చింది. సో వన్స్ వాళ్ళ యొక్క వెబ్సైట్ ఓపెన్ తర్వాత మీకు ఇక్కడ పైన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని ఇచ్చేస్తారు, లేకపోతే ఇక్కడ అబౌట్ ట్యాబ్స్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇక్కడ కొన్ని కాలేజెస్ కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి అయితే ఇస్తారు. సో ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022 అని చెప్పేసి ఉంది, ఇక్కడైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 2022 అని చెప్పేసి ఇచ్చారు. సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు, సో మనకి ఇక్కడ డేటా అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంది. సో మీరు ఆ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఆ తర్వాత ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఆ తర్వాత మీడియం ప్యాకేజ్ ఏ విధంగా ఉంది, ఆ తర్వాత హైయర్ స్టడీస్కి ఎంతమంది స్టూడెంట్ ఆప్ట్ చేసుకున్నారు, సో ఇట్లాగా మీకు వేరియస్ డేటా అని చెప్పేసి ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీరు గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ తెలుసుకోవాలి అనుకుంటే సో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డివైడెడ్ బై స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ చేస్తే ఇంటూ 100 చేస్తే మీకు గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ప్లేస్మెంట్ పర్సంటేజ్ తెలుసుకోవాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ డివైడెడ్ బై ఆ తర్వాత ఫస్ట్ ఇయర్లో ఎంత ఇంటేక్ ఉందని చెప్పేసి ఇంటూ 100 చేసినట్లయితే మీకు ప్లేస్మెంట్ పర్సంటేజ్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు పక్కనే చూసుకున్నట్లయితే మీడియం శాలరీ అయితే ఉంది, అండ్ పక్కనే చూసుకున్నట్లయితే ఎంతమంది స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ని ఆప్ట్ చేసుకున్నారని చెప్పేసి ఇట్లా మీకు డేటా అనేది ఉంటుంది. సో మీరు ఏ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా సో మీరు ఈ విధంగా మీ యొక్క క్యాలిక్యులేషన్స్ అదే చేయండి. సో ఇట్లాగా మీరు గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ అలాగే ప్లేస్మెంట్ పర్సంటేజ్ మీరు ఎలాగైతే తెలుసుకోవచ్చు. కొన్ని ఫేమస్ కాలేజెస్ చూసుకున్నట్లయితే సో ఆ ఫేమస్ కాలేజెస్లో ఇంటేక్ వచ్చేసి 7,000 స్టూడెంట్స్, 8,000 స్టూడెంట్స్, ఇట్లాగా కొన్ని టన్నులు తీసుకుంటారు స్టూడెంట్ ఇంటేకు. సో ఇంత టన్నులు తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అందరికీ ప్లేస్మెంట్స్ అయితే రావు, అట్లీస్ట్ 1,000 మెంబర్స్ అయితే ప్లేస్ అవ్వకుండా అయితే ఉంటారు. సో లెట్ సపోజ్ మీరు విఐటి వెల్లూరుని తీసుకున్నట్లయితే అక్కడ మనకి 7,000 ఆర్ 8,000 స్టూడెంట్ ఇంటేక్ ఉంది. సో అంత ఇంటేక్ ఉన్నా సరే మనకి 4,000-5,000 స్టూడెంట్స్ ప్లేస్ అవుతారు, ఒక 1,000 స్టూడెంట్స్ హైయర్ స్టడీస్కి అయితే ఆప్ట్ చేసుకుంటారు, అండ్ రెస్ట్ ఆఫ్ ద 1,000 స్టూడెంట్స్కి అక్కడ ప్లేస్ అయితే అవ్వరు. సో వాళ్ళు కంపెనీస్లో రాకవట్లేదో లేకపోతే ఏ రీజనో నాకైతే తెలీదు. సో 1,000 స్టూడెంట్స్ అయితే మిగిలిపోతారు. సో ఇట్లాగా టన్నులు ఇంటేక్ తీసుకునే కాలేజెస్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవద్దు. సో ఏదైనా లిమిటెడ్ స్టూడెంట్స్ని ఇంటేక్ అయితే తీసుకోండి. సో మీరు టన్నుల కాలేజ్లో ఇంటేక్ కనుక మీరు అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్లేస్మెంట్స్లో. సో మీకు ప్లేస్మెంట్ రావడానికి మీరు ఇంకా కొంచెం కష్టం అయితే పడాలి. ఇన్ కేస్ మీరు లిమిటెడ్ స్టూడెంట్ ఇంటేక్ ఉన్న కాలేజ్లో మీరు అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, మీరు ప్లేస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. సో ఫైనల్గా మేనేజ్మెంట్ కోటా తీసుకోవాలా వద్దా అన్న దాంట్లో నా ఒపీనియన్ ఏంటంటే సో మీరు మేనేజ్మెంట్ కోటా అంత అవసరం లేదు. సో మీరు ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీ యొక్క బీటెక్కి పెట్టాలి అంత అవసరం అయితే లేదు నా ఒపీనియన్ ప్రకారం. సో మీరు ఎందుకు వద్దంటున్నాను అంటే సో మీరు ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి, ఆ కంపెనీ మిమ్మల్ని దేని చూసుకుని రిక్రూట్ చేసుకుంటుంది, సో మీ యొక్క బీటెక్ డిగ్రీని చూసా లేకపోతే మీ దగ్గర ఉన్న స్కిల్స్ని చూసా? సో మీ యొక్క స్కిల్స్ని చూసి ఆ కంపెనీకి మీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని బట్టి మీకు ఒక కంపెనీ అనేది రిక్రూట్ చేసుకుంటుంది. సో మీరు నార్మల్ కాలేజ్లో ఏదైనా సరే ఒక కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోండి. సో ఆ కంపెనీకి అట్లీస్ట్ ఒక పెద్ద కంపెనీ వచ్చే కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోండి, లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, గోల్డ్మెన్ సాక్స్. సో ఇట్లా అట్లీస్ట్ ఒక పెద్ద కంపెనీ అయినా వచ్చే కాలేజ్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోండి. సో ఆ కంపెనీస్ కనుక వస్తున్నట్లయితే ఇక ప్లేస్మెంట్స్ కొట్టడం కొట్టకపోవటం అదంతా ఇక మీ చేతిలో అయితే ఉంటుంది. సో ఇట్లాగా ఆ కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోండి. అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఎక్కువగా స్కిల్స్ మీద అయితే ఫోకస్ చేయండి. లైక్ ఎవరైతే సిఎస్ఈ తీసుకుంటున్నారో మీరు ప్రోగ్రామింగ్ మీద, డేటా స్ట్రక్చర్స్ మీద, అల్గారిథమ్స్ మీద, సో ఇట్లాగా ఎక్కువగా స్కిల్స్ మీద అయితే ఫోకస్ చేయండి. సో వన్స్ మీరు స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఆ కాలేజ్లో వచ్చే కంపెనీస్లో మీరు ప్లేస్మెంట్స్లో పార్టిసిపేట్ చేసి మంచి ప్యాకేజ్ మీరు అయితే తెచ్చుకోవచ్చు. సో మీరు ఇట్లాగా మేనేజ్మెంట్ కోటాలో మీరు లక్షలు పెట్టేసి మీ దగ్గర స్కిల్స్ కనుక లేకపోయినట్లయితే ఆ కాలేజ్ కూడా ఏం చేయలేదు, ఆ తర్వాత రిక్రూట్ చేసుకోవడానికి వచ్చిన కంపెనీస్ కూడా మిమ్మల్ని రిక్రూట్ అయితే చేసుకోవు. సో మీరు ఏదైనా సరే ఒక నార్మల్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని ఎక్కువగా స్కిల్స్ మీద అయితే
ఫోకస్ చేయండి. సో మీరు స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే మీకు యూడేమీ ఉంది, ఆ తర్వాత స్కిల్ షేర్ ఉంది. సో వీటిలో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఆ సబ్స్క్రిప్షన్స్ కి ఎంత అవ్వవు భయ్య, ఒక 10,000 ఏమవుతాయి. సో ఆ 10,000 మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకోని చెప్పేసి ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత మీరు అందులో ఎంత వీలైతే అంతవరకు మీరు స్కిల్స్ అయితే నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఆ తర్వాత మీరు మీ యొక్క ప్లేస్మెంట్స్ కి అయితే అప్లై చేయండి. సో ఇట్లాగా మీకు ఒక మంచి ప్యాకేజ్ తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే బీటెక్ కి అరౌండ్ 15-20 lakhs ఇంత అమౌంట్ పెడుతున్నారో, సో వాళ్ళందరికీ నేను ఒక ఆల్టర్నేట్ కోర్స్ అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. సో ఈ కోర్స్ వచ్చేసి పైలట్ ట్రైనింగ్. సో పైలట్ ట్రైనింగ్ మీరు ఒక 10-15 lakhs మీరు బీటెక్ పెడుతున్నట్లయితే మీరు పైలట్ ట్రైనింగ్ కి ఇంకొక 10 lakhs ఏమో ఎక్స్ట్రా అవుతుంది. కానీ మీరు ఈ పైలట్ ట్రైనింగ్ కి ఆ 10 lakhs పెట్టినా ఇట్ ఈస్ వర్త్ ఇట్. సో ఎందుకంటే మీరు ఎంతైతే అమౌంట్ పెడుతున్నారో అది విదిన్ 1 ఇయర్ లో అయితే వచ్చేస్తుంది మీకు జాబ్ కనుక వచ్చినట్లయితే. సో ఎవరైతే కొంచెం వేరే సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే మాత్రం సో నేను పైలట్ ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా అయితే రికమెండ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మేనేజ్మెంట్ కోటా మీద ఉన్న నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమలాకర్ సైనింగ్ ఆఫ్.